పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం తప్పని వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు బీజేఎల్పీ నేత విష్ణుకుమారాజ్ అన్నారు. ఆ కామెంట్స్ తన వ్యక్తిగతమని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. సంకీర్ణ ధర్మం పాటిస్తామన్న ఆయన పొత్తులపై మాట్లాడే స్థాయి తనకు లేదన్నారు. ఈ నెల 24న వైసీపీ ఆఫీసులో చేసిన వ్యాఖ్యలు కాకతాళీయం అన్నారు. మీటింగ్ అంటే అందరు సభ్యులు ఉంటారు, అందరు సభ్యులు ఉన్నప్పుడు ఎక్కడో చోట కూర్చుని మాట్లాడవలసిన అవసరం ఉంటుంది, కానీ దానికి పార్టీలతో సంబంధం ఉండదు. పిఎస్సి మెంబర్స్కి అక్కడ కూర్చుని వాళ్ళు ఎప్పుడైతే క్వశ్చన్ అడిగారో నేను కూడా అది సందర్భం కాదు అని చెప్పి ఉండవలసింది, అది చెప్పలేదు. నేను చెప్పకుండా వాళ్ళు అడిగారు కదా అని క్యాజువల్గా చెప్పాము తప్ప అది కూడా వ్యక్తిగతమైన అభిప్రాయం అని కూడా చెప్పడం జరిగింది. దీన్ని రాజకీయ కోణంలో చూడవలసిన అవసరం లేదు. నేనెప్పుడు ప్రభుత్వము ఎవరైతే పట్టిసీమ నిర్మించిందో దాన్ని కానీ ఎవరిని కూడా నేను విమర్శించలేదు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనుల్ని కూడా నేను ఎప్పుడు విమర్శలకు ఎప్పుడైతే నేను పోలేదు. నేను ఏదో వాళ్ళ కార్యాలయంలో కూర్చున్నంత మాత్రాన బీజేపీ దగ్గర అయిపోయిందని అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. నేను ఎవరికి దగ్గర అయ్యాను? పక్క సీట్లో ఉన్న ఆయనకి దగ్గర అయ్యాను, అంతేగాని నేను దగ్గర అయితే బీజేపీ అంతా దగ్గర అయిపోయినట్టు కాదు. బీజేపీలో కొన్ని లక్షల మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. పొత్తుల విషయం మాట్లాడే ఫస్ట్ పాయింట్ మాట్లాడే హక్కు కూడా నాకు లేదు. పొత్తుల విషయము మాట్లాడే స్థాయి కూడా నాది కాదు, అది మాట్లాడవలసింది పెద్దలు మాట్లాడతారు.